కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాన్ని బురద కొయ్యా. ఏంటండి పిచ్చకిస్తా బాబు గారు, ఏంటి ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాడు ఏంటి అని అనుకుంటున్నారా? మా గోదావరి వంటలు ఏవి వండినా ఓ పులిపెక్కిపోతాను అంతే. హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, మొన్న అప్పుడు చేసిన చేపల పులుసు అది ఏరే వెరైటీ, మరియు ఇది ఏరే వెరైటీ అండి బాబు. ఇది కొరమీను ఇగురండి, చాలా కాస్ట్ ఎక్కువ, ఇంకా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇవాళ బా దిట్టంగా తెల్లన్నంలోకి ఈ ఇగురిని వడ్డించేసుకొని నా చేతులతో కలుపుతూ ఈర కుమ్ముడు కుమ్మేద్దామని కంకణం కట్టుకున్నానండి. అయ్ ఈ ఇగురండి రావులపాలెంలో ఉంటున్న మా మామగారు నేర్పించారండి. ఎంత బాగుందో అస్సలు చెప్తే నమ్మరు కానీ, మన చేతి వేళ్ళు నోట్లో పెట్టేసుకుని ఓ వారం తర్వాత తీయాలనిపిస్తుంది అండి. అది లెక్క, మరీ వారం పెట్టేసుకుంటే బాగుండదు కదా, అందుకని ఎంటనే వండేసుకొని తినేస్తే గొడవ తెలిపోద్ది. అండి కొత్తగా ఎవరైనా మన పిచ్చకిత్త బాబీ ఫుడ్ ఛానల్ ని చూస్తే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పల్లెటూరు వంటలు మరెన్నో చేశాను, సరదాగా అటేపు కన్నేసుకోండి. ముందైతే ఈ కొరమీను చేపల ఇగురు కమ్మగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి సరదాగా. ఓకే, రెండు సాల్తీలు తీసుకుంటే ఒక కేజీ పైన 200 గ్రాములు వచ్చిందండి. అయ్ మోసం చేశాడు కదండి వాడు, ఈసారి వెళ్ళినప్పుడు ఆడి సంగతి చెప్తాను. కానీ ఈ చేపలు ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా 3-4 సార్లు ఉప్పేసి కడుక్కుంటే నీచు స్మెల్ అయిపోయి ముక్క నీట్గా ఉంటుంది. మొత్తం కడటం అయ్యాక మంచినీళ్ళు పెట్టండి. మన మసాలాలు అన్నీ చేసుకొని రెడీ చేసుకునే వరకు ఫ్రెష్గా ఉంటాయి. అలానే ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇగురు ఉడికే టైంలో సల్ల చేపలైతే ఎంత ఉడికాయో మీకు అర్థం కాక నన్ను చంపేస్తారు. అయ్ ఇప్పుడు చింతపండు కడిగేసి నానబెట్టేసుకుంటున్నాను. ఒక 2 నిమ్మకాయ సైజులు ఉండేవండి. నానటానికి కాసిన్ని వాటర్ పోసి పక్క పెట్టేసుకోండి. ఉల్లిపాయలు 4 చాలండి. 1-2 సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే మిగతా 2 ఇదిగోండి. 1 రోట్లో 15 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, అలాగే ఇందాక మిగిలిన 2 ఉల్లిపాయలు ఇందులో వేసేసి ఇలా అని వయ్యారంగా అనాలి. మీరైతే దంచుకోవాల్సిందేలేండి, అందరికీ నాలాంటి టాలెంట్ ఇవ్వాలి కదండి. ఉల్లిపాయ కచ్చా పక్కగా ఉన్నా పర్వాలేదు. ఈ పేస్ట్ ని మొత్తం ఒక బుజ్జి బౌల్ ఎట్టేసుకుంటున్నాను. ఇప్పుడు 8 అంటే 8 పచ్చిమిరపకాయలు పొడవుగా ఉంటే కట్ చేసి పారేయండి. అవ్వ తగ్గేదేలే, ఒకవైపు ఘాటు పెట్టేసాం కదండి, ఇవన్నీ పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న మసాలా మిక్సీకి వేద్దాం. ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, యాలకులు 3, చెక్క 1 ఇంచు, లవంగాలు 4, ఒట్టిమిరపకాయలు 6. వీటిని రొయ్యి అని ఒకసారి అలా తిప్పాలి. 15 నిమిషాలు అయింది. చింతపండు పులుసు పిసిగేసి దాని జ్యూస్ ని రెడీగా పక్కకు పెట్టేసుకుందాం. ఇక చూడండి నా సామి రంగ, ఇగురు పులుసు పీతలు రొయ్యలు ఇలాంటి అన్ని మట్టి సట్టిలో చేస్తేనే ఆ రుచిని బాగా ఎంజాయ్ చేయండి. అయ్ పిచ్చకిత్త బాబీ ఫస్ట్ టైం మట్టి పాత్రలో సూయిస్తున్నాడు మన ఛానల్లో, ఎంజాయ్ చేసేసుకోండి. ఓకే, కాసిన్ని నీళ్ళేసి శుభ్రంగా కడిగేసి కింద మంట సిమ్లో పెట్టాలి. 15 నిమిషాలు వంట మొత్తం సిమ్లోనే చేయాలండి. పొరపాటున హై ఫ్లేమ్ పెట్టారంటే బాక్స్ బద్దలైపోద్ది, అదేనండి పాటు పగిలిపోద్ది అంటున్నాను అంతే. పాటు వేడెక్కింది, పొగలు కూడా వచ్చేస్తున్నాయి. ఇక 6 టేబుల్ స్పూన్ల మంచినూనె వేస్తున్నానండి. ఇగురు కానివ్వండి పులుసు కానివ్వండి నూనె కాస్త ఎక్కువ పడుతుందండి, అది విషయం. మెంతులు 1/2 టీ స్పూన్ వేసుకొని 30 సెకండ్లు అలా ఆడించి కరివేపాకు, ఇది చూడగానే మన ఫారెన్ లో ఉన్న వాళ్ళంతా అయ్యో అయ్యో అయ్యయ్యో అనుకుంటారని నాకు తెలుసండి. అయ్యి ఏది కాదని ఒక్కరు చెప్పండి చూద్దాం, డబ్బులున్న అయితే పర్లేదు కానీ ఏదో అలా బతికిద్దాం అనే వాళ్ళకి ఇబ్బంది. మరీ కరివేపాకి పచ్చిమిరపకాయలకి 1000 లచ్చలు పెట్టలేం కదండి. ఆహా అలా సిట్పట్లాడుతుంటే గమ్మత్తుగా ఉంటుంది కదండి. పచ్చిమిరపకాయలు ఎన్ని అనేగా డౌటు, ఇందాకే కదండి చూపిస్తా, ఆ గుర్తొచ్చిందా, సరిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు 2 సగం కోసి పెట్టుకున్నాయి ఇందులో వేస్తున్నాను. ఈ 1-2 నిమిషాలు ఫ్రై చేశాక వెంటనే 100 పెట్టుకున్న ఉల్లి మసాలా పేస్ట్ ఇందులో వేసేస్తే ఇహ 20 నిమిషాలు దానింక చూసే పని లేదండి. అయ్యి మంట సిమ్లోనే పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి, అవి అలా ఎగుతా ఉంటాయి. ఈలోపు మీరు నా మాట వినటం ఆపేసి ఆ పక్కన బాల్కనీలోకి వెళళి ఒక్కటి అలా ఊదిస్తుండి చెప్తాను. ఆహా రిఫ్రెషింగ్గా ఉంది కదండి. హాయ్ ఉంటుంది ఉంటుంది, ఏజ్ బార్ అయ్యాక అప్పుడు ఉంటుంది.
ఏదో మాట వరుస కన్నామండి, ఓ ఎగేసుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోవటమే. అమ్మమ్మ బాగుందయ్యా చంద్రం. హా సరే గాని ఉల్లిపాయలు ఏగాయండి, అర్థం అవుతుంది కాస్త ఎర్రగా. ఇప్పుడు పసుపు ఒక టీ స్పూన్ వేసేసి అలా కలిపేసి కటింగ్ చేసిన టొమాటో పళ్ళు కూడా ఇందులోనే వేసేసి ఓసారి కలిపేసి మూత పెట్టేసి కట్టుగా ఒక నిమిషం పెట్టేసి ఇప్పుడు మూత తీసేసి రాళ్ళ ఉప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అది లేకుంటే మీరు సన్ను పైన వేసేసుకోవచ్చు. కారం కూడా బాగా ఎర్రగా ఉన్న కారం 2 టేబుల్ స్పూన్లు వేయాలి. ఇప్పుడు ఒక్క 30 సెకండ్లు ఈ కారం నూనెలో మంచి ఉడికాక నూరుకున్న మసాలాని ఇందులో వేసి కాస్త కలిపేసి చూసారా టమాటో ఉడికిపోయాక గ్రేవీ ఎలాంటి టెక్స్చర్ వచ్చిందో, బాబీనా మజాకా. ఇప్పుడు చేపల్ని వదులుతున్నాను దీంట్లోకి. హ్యాపీగా చల్లచల్ల నీళ్ళల్లో ఈదుకునే చేపలు ఏడేడు నూనెలో ఉడుకుతున్నాయి. చూడండి ఎవడుండమన్నాడండి ఇంత టేస్టీగా. చింతపండు పులుసు ఎత్తున్నాను, ఇక చూసుకోండి. దీన్ని ఇలా గిరా గిరా నెమ్మదిగా తిప్పుతూ కదిలితే కింద అడుగు భాగం మాడకుండా ఉంటుంది, అది ఎవ్వరం. సాప్ ముక్కలు లోపలికి వెళ్ళి సర్దుకున్నాక గ్రేవీ బాగా పైకి వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు వదిలేయండి మీడియం ఫ్లేమ్లో. ఒక కొత్తిమీర కట్టని శుభ్రంగా కడిగేసి రెడీగా పెట్టేసుకుందాం. ఇది ఉడుకుతున్నప్పుడే సగం కొత్తిమీరని వేస్తున్నాను. ఇది చూసారా కొత్తిమీర కర్రల్ని ముందుగా వేసేయాలి, కాస్త ఆకులున్నా పర్వాలేదు, మిగతాది మాత్రం మన ఫైనల్ టచ్. ఓకే కొత్తిమీర వేశాక మరొక్కసారి తిప్పేసి ఇక మూతెట్టేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికితే ఇక ఈ కొరమీను స్వర్గీయురాలైనట్టే. ఫైనల్ టచ్ ఇచ్చేస్తే కొరమీను ఎగురు అయిపోయినట్టే. ఇక ప్లేట్లు తెచ్చుకొని లైన్లో ఒక గంట నిలబడండి. మరేంటి వెంటనే తిన్నారంటే ఓ టేస్ట్ వచ్చేది, చాలా ఇష్యూ ఉందండి. చేప ముక్క జిగుటు వదలాలి, ఉప్పు కారాలు సెట్ అవ్వాలి, ఓ ఇంకా చాలా చాలా మ్యాటర్ జరుగుద్దిలేండి లోపల. అవన్నీ మనం తొంగి చూడలేం కదా. గంట ఆగి కుమ్మండిగా చెప్తాను. ముందే తినాలనుకుంటే 7 నీళ్ళు ఉప్పు వేసుకొని అన్నంలో కలుపుకొని తినండి, అది బెస్ట్. లేకపోతే ఏంటండి ఏమండి ఓయ్, ఈ పిచ్చకిత్త బాబీ చేసిన కొరమీను ఇగురు మీకు నచ్చితే బాబీ నువ్వు సూపర్ అని నోటితో డైరెక్ట్గా చెప్పలేరు కాబట్టి దానికి బదులుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నేనేమైనా తెలియక తప్పమాటంటే క్షమించండి. ఏంటి ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకుంటారా? పిచ్చకిత్త బాబీని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టండి, అలాగే మీరు కూడా వండేసుకొని ఒక పిక్ తీసి నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. ఓకే సార్ ఉంటానండి, బాయ్. అందమా అందుమా అందనంటి అందమా చైత్రమా చేరుమా చీరనంటి న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాలసంద్రమా అందమా అందుమా అందనంటి అందమా చైత్రమా చేరుమా చీరనంటి న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాలసంద్రమా ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ ఆహా.